ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు జుట్టు ఓడటం అనేది ఈ మధ్య చాలామందిలో ఎక్కువగా కనిపిస్తున్న పెద్ద సమస్య జుట్టు పల్చబడిపోవటం బట్టతాలు రావటం ఇలాంటివి ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి పైనుంచి ఆయిల్స్ కానీ రకరకాల మందులు ఇట్లాంటివి వాడినప్పటికీ ఆశించిన ఫలితం కనిపించక చాలామంది అసలు పర్మనెంట్ సొల్యూషన్స్ ఏంటి జుట్టు ఓడకుండా రూట్ కాజ్ ఏమిటి అనేది ఆలోచిస్తూ ఉన్నారు మరి అలాంటి వారికి కొన్ని ముఖ్యమైన మీరు చెక్ చేసుకోవాల్సిన విషయాలు కొన్ని మీరు మార్చుకోవాల్సిన విషయాలు జుట్టు ఓడకుండా కొన్ని నేను చెప్తున్నాను మొట్టమొదటిది మీరు ఫస్ట్ థైరాయిడ్ సమస్య ఏమైనా ఉందా లేదా చెక్ చేసుకోండి థైరాయిడ్ సమస్య వచ్చినప్పుడు జుట్టు ఎక్కువ ఓడిపోతూ ఉంటుంది కానీ చాలామందికి ఇతర లక్షణాలు ఏమీ కనిపించట్లేదు కదా అని వయసులో ఉన్న చెక్ చేసుకోవట్లేదు కాబట్టి జుట్టెక్కు ఊడుతున్నదంటే పదిహేనేళ్ల వయసు నుంచి ఎవరైనా సరే థైరాయిడ్ టెస్ట్ కంపల్సరీ చేయించుకోవటం మంచిది ఇది మొట్టమొదటిది రెండవ టెస్ట్ ఏం చేయించుకోవాలంటే విటమిన్ బిట్వల్ టెస్ట్ చేయించుకోండి ఇది శాఖాహారులైతే చేయించుకోండి మాంసాహారం బాగా తినేవారికి అవసరం లోపం రాదు కాబట్టి వాళ్ళు చెక్ చేయించుకోవాల్సిన అవసరం ఉండదు సాధ్యమైనంత వరకు గుడ్లు మాంసాహారాలు వాడేవారు అక్కర్లా కేవలం ఈ రెండు వాడకుండా శాఖాహారం తినేవారు బీట్వెల్ టెస్ట్ చేయించుకోండి బీట్వెల్ ఉంటే జుట్టు ఎక్కువ ఓడిపోతుంది కొత్త జుట్టు రాదు సరిగా మూడవ టెస్ట్ ఏం చేయించుకోవాలంటే విటమిన్ డి టెస్ట్ చేయించుకోండి ఇది అందరూ చేయించుకోవాలి పది పదిహేనేళ్ల వయసు పిల్లల నుంచి ముసలివారి వరకు జుట్టు కావాలి అంటే ముందు ఈ విటమిన్ డి లోపం ఉన్నప్పుడు కూడా జుట్టు ఎక్కువ లాస్ అవటం తిరిగి అసలు రావట్లేదు అన్నమాట అంచేత ఈ లోపాల వల్ల జుట్టు ఎక్కువ లాస్ అవటం జరుగుతుంది కాబట్టి ముందు ఇవి పరీక్షించుకోవటం మరీ లోపాలు ఎక్కువ ఉంటే మాత్రం మెడిసిన్ స్టార్ట్ చేయండి తర్వాత న్యాచురల్గా మనం మంచి ఆహారాల ద్వారా ఆ విటమిన్స్ కూడా వాడకుండా అందేటట్టు ఏం చేయాలని సొల్యూషన్ ఆలోచిద్దాం ఇమీడియట్గా మెడిసిన్ వాడితే మీకు ఉపశమనం కలుగుతుంది జుట్టువటం వెంటనే కూడా ఆగుతుందండి ఇలాంటి లోపాలను సవరించడానికి మెడిసిన్స్ వాడితే ఇక వీటితో పాటు లోపాలు సవరించుకుంటూ అవసరమైతే మెడిసిన్ వాడుకుంటూ మీరు చేసే ఒక పెద్ద తప్పు జుట్టు ఎక్కువ ఊడిపోవటానికి కారణం అదే నెత్తికి వేడి ఎక్కువగా ఉండే నీళ్లను పోసుకోవటం వేడి నీళ్ళ స్నానం చేసేటప్పుడు జుట్టు ఎక్కువ లాస్ అవుతుందండి చాలామంది తలకెక్కువ వేడి నీళ్ళు పోసుకుంటే హాయిగా ఉందని కాస్త నొప్పి తగ్గి స్ట్రెస్ తగ్గి ఫ్రీగా ఉంటుందని వేడి వేడి నీళ్లు బాగా నెత్తికి పోసేస్తూ ఉంటారు నలభై డిగ్రీలు దాటి ఎక్కువ వేడి చేసినప్పుడు ఎక్కువ ఓడిపోతుందని సైంటిఫిక్గా నిరూపించారు సైంటిస్టులు కాబట్టి అలాంటి సైంటిఫిక్ ఎవిడెన్స్లు చూసి నేను ఈ వాస్తవాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను నాకు ఇది డౌట్ వచ్చి నేను ఎప్పుడు గోరువెచ్చగా పోసుకుంటా కానీ పోసినప్పుడు అసలు వేడి నీళ్ళు తలకు పోయినండి చన్నీళ్ళే ఎక్కువ చేస్తాను పోయాల్సి వచ్చినప్పుడు గోరువెచ్చని నీళ్లు పోస్తాను చంటిబిడ్డ కట్ట పోస్తారు అట్లా ఎందుకంటే వేడి నీళ్ళు పోసినప్పుడు నాకు తలలో కొంచెం తేడాలు అనిపిస్తున్నాయి జుట్టు ఎక్కువ నేను గ్రహించా దీని మీద సైంటిఫిక్ స్టడీ కోసం వెతికితే ఉన్న రీజన్స్ కరెక్ట్గా దొరికాయి నా అనుమానం కరెక్ట్ అయిందనమాట అదేమిటో తెలుసండి ఎక్కువ వేడి నీళ్ళు నెత్తికి పోసుకునేటప్పుడు అండి ఆ వేడికి జుట్టు కుదుళ్ళు లోపల ఉండే నీరు తగ్గిపోతున్నదట జుట్టు కుదుళ్ళు డ్రై అవుతున్నాయట ఎప్పుడైతే జుట్టు కుదుళ్ళు నీరు తగ్గి డ్రై అవుతున్నదో జుట్టు ఎక్కువ ఓడిపోవటానికి ఆ డ్రైనెస్ వచ్చేసరికి కారణం అవుతున్నదట జుట్టు విరిగిపోవటానికి కూడా జుట్టు డ్రై అవటం ఒక కారణం అంచేత ఇది ఒక్కసారి వేడి నీళ్ళు పోసుకునేసరికి ఆ డే అంతా జుట్టు కుదుళ్ళు డ్రైగా ఉంటున్నాయట అండి ఎందుకంటే హీట్ పై లేయర్ నుంచి స్కాల్ప్ నుంచి జుట్టు కుదుళ్ళు లోపల కూడా హీట్ వెళ్ళిపోతున్నదని ప్రూవ్ చేశారు సైంటిస్టులు అని హెయిర్ రూట్ డ్యామేజ్ అవడానికి ఎఫెక్ట్ అవుతున్నది వేడి వేడి నీళ్ళ స్నానం అనేది రెండవ రీజన్ చూస్తే ఈ వేడి నీళ్లు పోసుకునేసరికండి హెయిర్ ఫోలికల్స్ జుట్టు కుదుళ్ళు అనేవి రక్త ప్రసరణ తగ్గిపోయి జుట్టు సంరక్షణ సరిగా లేకుండా అయిపోయి జుట్టు ఊడిపోవటానికి కారణమవుతున్నదట అంచేత ఎక్కువ వేడి పోసుకునేసరికి వీటికి సప్లై తగ్గిపోతున్నదట అందుకని ఒక్కసారి పది నిమిషాలు పావుగంట అట్లా చేసిన డే అంతా ఎఫెక్ట్ అవుతున్నదట అందుకని కొన్ని రోజుల తరబడి చేసేసరికి జుట్టు కుదుళ్ళన్నీ కుసించుకుపోతున్నాయి హెయిర్ ఫోలికల్స్ దెబ్బతినిపోతున్నాయట ఇది రెండవ ప్రధాన నష్టం అందుకని ఆ హెయిర్ ఫోలికల్ ఆ జుట్టు కుదుళ్ళ నుంచి మళ్ళీ జుట్టు రాకపోతే చూడండి ఆ ఏరియా డ్యామేజ్ అయిపోతుంది అందుకని జుట్టు పల్చగా అయిపోవటానికి ఇది ఒక రీజన్ అనమాట అందుకని ఎక్కువగా ఇలాంటిది అందరిలో జరుగుతున్నది కాబట్టి ఈ అలవాటు కూడా మీరు చెక్ చేసుకుని నెత్తికి కావాలంటే కాస్త గోరుమెచ్చని నీళ్ళ స్నానం చేయండి వాడి కొంచెం వేడైనా తట్టుకోగలుగుతుంది కానీ నెత్తికి అసలు తట్టుకోలేదు అంచేత జుట్టు రక్షణ కూడా అదే ఎండ నుంచి రక్షణ కూడా ఆ వేడి కూడా తట్టుకోకుండా నెత్తి మీద బొచ్చు అంత ఉపయోగపడుతుంది అనమాట అంచేత ప్రధానంగా నెత్తికి వేడి నీళ్లు పోయటం మాత్రం మానండి అందరూ షవర్ బాత్లు ఉండి సోలార్ వాటర్లు పెట్టుకుని చక్కగా నుంచొని పది నిమిషాలు పావు గంట వేడి వేడిగా పెట్టేస్తున్నారు అందుకని అందరికి ఇట్లాంటి నష్టం జరుగుతున్నది ఇలాంటి తప్పులు చేయకుండా మనం సవరించుకుంటూ పోషకాహారాన్ని ఆ లోపాలని సవరించుకుంటూ ఇక ఊడిన ప్లేసులో కాస్త మంచి జుట్టు రావాలి అంటే ఆహార పలవాట్లు మనం కొంచెం మార్చుకోవాలి ఆ ఆహారాల్లో ముఖ్యంగానండి ప్రోటీన్ ఎక్కువ ఉండాలి అంచేత ప్రోటీన్ ఎక్కువ ఉన్న ఆహారాల్లో మీరు జుట్టుకు మధ్యాహ్న పూట భోజనంలో ప్రధానంగా ఆకుకూరలు కందిపప్పు వేసుకుని పెసరపప్పు వేసుకుని కాస్త వండుకోవటానికి ట్రై చేయండి వారంలో ఒక మూడు రోజులన్నా సరే ఆకుకూరల వల్ల బ్లడ్ ఇంప్రూవ్మెంట్ వస్తుంది ప్రసరణ జుట్టు కుదుళ్ళకి బాగా వెళితే విటమిన్స్ మినరల్స్ బాగా వెళ్ళింది అనుకోండి చక్కగా ప్రాణవాయువు కూడా రక్తమే కదా జుట్టు కుదుళ్ళకి మోసుకెళ్ళేది మీకు రక్తం తక్కువ ఉంది అందుకని స్త్రీలకు ఎక్కువ ఊడిపోతుంది జుట్టు పురుషులతో పోలిస్తే పలుచుకోవడానికి కారణం ఈ రక్తహీనత వచ్చిన వారిలో ఈ సమస్య పెరగటానికి కారణం ఇదేనమాట జుట్టు కుదుడికి రక్తం వెళ్ళదు రక్తం వెళ్ళపోతే ప్రాణవాయువు అక్కడికి వెళ్ళదు ప్రాణవాయువు వెళ్ళకపోతే హెయిర్ డ్యామేజ్ అయిపోతుంది ఆక్సిజన్ అందక అంచేత ఆకుకూరలు ఎక్కువ తినమన్నది కందిపప్పు పెసరపప్పు కూడా వాడుకుంటే ప్రోటీన్ బాగా వెళుతుంది పాతిక పర్సెంట్ ప్రోటీన్ ఉంటుంది కందిపప్పుల వాటిలో అలా మంచిది అనమాట చక్కగా వాడుకోండి వెజిటబుల్ కర్రీస్లోనండి చిక్కుడు గింజలు పన్నెండు గంటలు నానబెట్టి కుక్కర్లో ఉడకపెట్టిన వాటిని కూరలు ఉడికేటప్పుడు పడేస్తుండీ రోజైన సోయా చిక్కుడు గింజలు తింటే వంద గ్రాముల సోయా చిక్కుడులో నలభై మూడు గ్రాములు ప్రోటీన్ ఉంటుందండి విత్తనాల్లో హయ్యెస్ట్ ప్రోటీన్ ఉన్న విత్తనం సోయా చిక్కుడు అంతటి ఎలా వాడుకోండి వారంలో ఎప్పుడైనా సరే రెండు సార్లు అన్నా సరే మూడు సార్లన్నా సోయా చిక్కుడుతో చేసే మీల్ మేకర్ ఇది నలభై ఏడు యాభై గ్రాముల ప్రోటీన్ ఉంటుంది మీల్ మేకర్లో సోయా గ్రాన్యూల్స్ అని కూడా అమ్ముతుంటారండి మనకి ఆ సోయా గ్రాన్యూల్స్ కూడా తెచ్చుకుని మనం ఫ్రై చేసుకోవచ్చు కూరల్లో వేసుకోవచ్చు అనమాట ఇది ఎక్కువ ప్రోటీన్ తేలిగ్గా డైజెషన్ అవుతుంది సోయాలో కానీ మీల్ మేకర్ అంటే మనం ఈ ముఖ్యంగా గ్రాన్యూల్స్ రూపంలో వాడినప్పుడు అలాగైనా వాడుకోవటానికి ట్రై చేయండి మధ్యాహ్నం లంచ్లో ఇలాంటివి ఎక్కువగా ఉపయోగించుకుంటే హెయిర్ ప్రోటీనే మొత్తం కెరాటిన్ అనే ప్రోటీన్ అనమాట చెట్టుకు ఎరువేస్తే మొక్క ఎట్లా అందుకుంటుందో ఊపు అట్లాగే ఈ ప్రోటీన్ ఫుడ్ తింటే జుట్టు కుదుళ్ళ నుంచి జుట్టు మళ్ళీ స్పీడ్గా గ్రోత్ రావటానికి ఊడిపోయిన ప్లేస్లో మళ్ళీ కొత్త జుట్టు రావటానికి భలే ఉపయోగపడుతుంది ప్రోటీన్ అందుకని ఇట్లా మధ్యాహ్నం తినండి రోజు ఉదయం పూట కుదిరితే మీరు కొంచెం స్ప్రౌట్స్ అలవాటు చేసుకోండి అన్ని స్ప్రౌట్స్ రెండు రకాల గింజలు ఏదైనా పెసలు బొబ్బర్లు అట్లా పెట్టుకుని ఎక్కువగా అన్ని గింజలు మొలక బాగా వచ్చాక పెట్టుకుని తిని కాస్త ఏదైనా ఫ్రూట్ తినేసేయండి బాగుంటుంది మొలకలే రిచ్ ప్రోటీన్ తేలిగ్గా డైజెషన్ అవుతాయి ఖర్చు తక్కువలో లభిస్తాయి అలాంటి మొలకలు పళ్ళు ఒక ఆహారంగా పెట్టుకోండి డిన్నర్లోనండి మీరు కొంచెం ఖర్చు తక్కువలో ప్రోటీన్ ఎక్కువ రావాలంటే రెండు ఆహారాలు నేను చెప్తాను వేరుసిన పప్పులు నానపెట్టుకున్నాయి అన్నీ పెట్టుకోండి ఇరవై ఐదు గ్రాముల ప్రోటీన్ ఉంటుంది గ్రౌండ్ నట్ చాలా మంచిది ప్రొద్దున నానబెడితే సాయంకాలం నాంతే పొలాన్ని పీకిన పచ్చికయలు మార్కెట్లో దొరికితే అవేనా ఒలుసుకుని అన్ని పప్పులు పెట్టుకోండి వేరిసిన పప్పులు పొచ్చ పప్పు వంద గ్రాములు తీసుకుంటే ముప్పై నాలుగు గ్రాముల ప్రోటీన్ అండి ఇది అంచేత అలాంటి పుచ్చగింజల పప్పు ఖర్చు తక్కువలో లభిస్తుంది ఒక ముప్పై గ్రాములు పాతి గ్రాములు అన్ని పప్పులు నానబెట్టుకుని అవి పెట్టుకోవాలి నానపెట్టుకోవాలి గుర్తుపెట్టుకోండి వేరుసిన పప్పులు పుచ్చగింజల పప్పులు డబ్బులకు ఇబ్బంది లేని వారు బాదం పప్పులు పెట్టుకోండి పది పదిహేను ఇరవయో ఈ మూడు పప్పులు జుట్టుకు భలే హెల్ప్ చేస్తాయి ఈవినింగ్ ఇలాంటి నానపెట్టుకున్న ఈ పప్పులన్నీ ఏదైనా డ్రైనట్స్ నాన పెట్టాలి నానపెట్టిన తర్వాత చక్కగా తేలిక డైజెషన్ అవుతాయి ఏదైనా ఎండు ఖర్జూరాలు పండు ఖర్జూరాలు లంచ్ వీటిని తినేసేసేయండి తర్వాత ఏదైనా ఫ్రూట్స్ సీజనల్ ఫ్రూట్స్ జామకాయ అరటిపండు పప్పాయి ఏ ఫ్రూట్ కావాలంటే ఆ ఫ్రూట్ పెట్టుకుని తినేసేయండి డిన్నర్లో ఈ డ్రై నట్స్ నానబెట్టినవి ఫ్రూట్స్ తీసుకుంటే జుట్టుకు చాలా మంచిది అనమాట ఓడటం తగ్గుతుంది కొత్త జుట్టు బాగా వస్తుంది కాబట్టి ఇలాంటి నియమాలు మీరు ఆచరిస్తారని ఆశిస్తూ నమస్కారం